అందరికీ నమస్తే అండి. ముందుగా టీచర్స్ అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు. నా దృష్టిలో టీచర్స్ అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కొవ్వొత్తి లాంటి వాళ్ళు అన్నమాట. కొవ్వొత్తి కరుగుతూనే ఇతరులకు వెలుగునిస్తూ ఉంటుంది. టీచర్స్ కూడా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఎదుగుదల ఉండదు అని తెలిసినప్పటికీ కూడా వారు ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి 10,000కి 12,000కి 15,000కి చేస్తూనే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే పిల్లల యొక్క భవిష్యత్తుని చక్కదిద్దుతూ ఉంటారు. పిల్లలకి విద్యాబుద్ధిని నేర్పిస్తూ ఉంటారు. జనరల్గా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో టీచర్స్ కూడా ప్రతి పిల్లవాడిని తమ సొంత పిల్లవాళ్ళుగా పరిగణిస్తూ ఉంటారు. వారికి విద్యాబుద్ధులను నేర్పిస్తూ ఉంటారు. ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఏ కులం ఏ మతం అనే సంబంధం లేకుండా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అలానే క్రమశిక్షణ నేర్పడానికి కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సమాజంలో టీచర్స్ ప్రైవేట్ టీచర్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే టీచర్స్కి క్లాసెస్ అయితే ఎక్కువ వేస్తున్నారు, వర్క్ లోడ్ ఎక్కువ వేస్తున్నారు. సో 10 మెంబర్స్ ఉండాల్సిన టీచర్స్ అక్కడ కేవలం 5 గురిని రిక్రూట్ చేసుకోవడము, వారికి వర్క్ లోడ్ పెరగడము అనేది జరుగుతుంది. ఇంక్రిమెంట్లు అయితే చాలా దారుణం అండి టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి. స్కూళ్ళల్లో అలాగే ఉంది. డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మరీ దారుణంగా ఉండిపోయాయి. సో వీళ్ళు ప్రభుత్వాలు కూడా ఈ టీచర్స్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్స్ వస్తే వారికి ఇది ఇస్తాము వీరికి ఇది ఇస్తాము అని చెప్తారే కానీ ఎవ్వరు కూడా ప్రైవేట్ టీచర్స్ని అయితే అస్సలు పట్టించుకోరు. గవర్నమెంట్ టీచర్స్ కంటే పర్లేదు, కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ శాలరీ మంచిగా వస్తున్నప్పటికీ ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే సెలవులు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఏ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ వర్క్లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది, సెలవులు పెట్టాలి అంటే మన క్లాసులు వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేసి మనం సెలవులు తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ క్లాసులు అయితే అడ్జస్ట్ అవ్వవు అన్నమాట. సో ఇటువంటి పరిస్థితిని ప్రైవేట్ టీచర్లు అయితే దారుణంగా ఫేస్ చేస్తున్నారు. అలానే సమ్మర్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయించమని ఇలా అడ్మిషన్స్ కోసం తిప్పుతూ ఉంటారు. మండు టెండలో కూడా కేవలం ఈ టీచర్స్ డే రోజు మాత్రమే ప్రేమలు వలక పోస్తూ ఉంటారన్నమాట. నాకు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక్కరోజు మాత్రమే టీచర్స్ని గుర్తుపెట్టుకుంటారు, తర్వాత విష్ చేస్తారు. ఇంకంతే, ఇంకా ఎవరు పట్టించుకోరన్నమాట ప్రైవేట్ టీచర్స్ని యాక్చువల్గా. సో ఇది మరీ చాలా దారుణం అండి. ఉపాధ్యాయులు వాళ్ళు సరిగ్గా వాళ్ళ భవిష్యత్తు సరిగ్గా లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దలేని పొజిషన్లో అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మైనర్లే హత్యలకి అత్యాచారాలకి పాల్పడుతూ ఉన్నారు. క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. సో పిల్లల క్రమశిక్షణ అయితే గాడి తప్పింది. ఈ ప్రైవేట్ టీచర్లు అలానే టీచర్స్ ఎవరైనా కూడా వాళ్ళకున్న సమస్యల్ని మనం తీర్చలేకపోతే వాళ్ళు పిల్లల సమస్యని వాళ్ళని సమస్యలను తీర్చలేరు, అలానే వారిని క్రమశిక్షణలో గాడిన పెట్టలేరు అన్నమాట. సో దయచేసి మీ యొక్క టీచర్స్ మీరు మీకు చదువు చెప్పిన టీచర్స్ మీరు ఒకవేళ ఉన్నత స్థానానికి వెళ్తే, ఒకవేళ మీరు డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అయితే వారికి చక్కగా ఉచిత వైద్యాన్ని అందించే విధంగా ఉచితంగా ఓపి అందే విధంగా అయినా చూడండి. ఒకవేళ మీరు ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా ఉంటే వారికి సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే టీచర్స్ అనే వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోతూ ఉన్నారన్నమాట. ఇప్పటికీ చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. చదువు చెప్పిన విద్యార్థులు మాత్రం మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళి టీచర్స్ కంటే 5 రెట్లు 10 రెట్లు సంపాదన సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలానే ప్రతి టీచర్ కూడా అలా అనుకుంటే ఈ సమాజంలో దేశంలో టీచర్స్ అనేవాళ్ళు ఉండరు, ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఉంటారన్నమాట. కొంతమంది మాత్రమే ప్రైవేట్ టీచర్ల పరిస్థితి బాగుంది. మ్యాక్సిమం 40 నుంచి 50% టీచర్స్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఈ ఉపాధ్యాయుల్ని పట్టించుకోండి. ప్రైవేట్
హాస్పిటల్లో ఉచిత వైద్య సదుపాయం, అలానే వారికి ఇల్లులు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లాంటివి ప్రోత్సాహం చేస్తే వాళ్ళు చక్కగా చదువు మీద దృష్టి కేంద్రీకరించి అలానే పిల్లలపైన శ్రద్ధ వహించి వారికి విద్యా బుద్ధులు నేర్పించే దానిలో కీలక పాత్ర పోషిస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, యాజ్ ఏ టీచర్గా నేను ఒక 4 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, అందుకోసమే నాకు కొన్ని తెలుసు. ఇంకా నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఈ టీచర్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దయచేసి ప్రభుత్వాలు, అలానే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు టీచర్స్ని మరీ బానిసలాగా చూడకుండా వారిని ఒక మనిషిలాగా చూసి రెస్పెక్ట్ ఇస్తూ వారికి నెల నెల శాలరీలు ఇస్తూ ఇంక్రిమెంట్స్ ఇస్తూ వారిని గౌరవప్రదంగా చూడాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందులో ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. సో నాకున్న అనుభవంతోనే నేను ఈ వీడియోని చేస్తున్నాను. థ్యాంక్ యూ.